కమింగ్ టు ద ఫిల్మ్, ఫ్రాంక్గా చెప్తున్నా, వీళ్ళు జానర్ చిన్నగా ఐడియా ఇచ్చారు నాకు సినిమాకి. నేను ముఖ్యంగా కోవిడ్ టైంలో అందరం వేరే డిప్రెషన్లు ఉన్నాము, ఏంట్రా బాబు లైఫ్ ఇట్లున్నాయి, ఆ టైంలో నరేషన్ చెప్తా అని 2-3 times ట్రై చేస్తుంటే తప్పించుకొని తిరుగుతుండే నేను మెల్లగిందామని. సడన్గా నా ఇంటి మీద దాడి చేశారు, ట్రెస్ పాస్ చేశారు ఇద్దరు కలిసి, ఎవరు రవి ఇంకా సాగర్ కలిసి. సో వచ్చారు మీదికి తీసుకెళ్ళి, ఇంకా వచ్చిర్రా ఇప్పుడు ఇన్నాళ్ళు తప్పదు అని ఇన్నా. బట్ ఫస్ట్ 10 minutes డిసైడ్ అయిపోయినాయి సినిమా నేను చేస్తున్నాను. డెఫినెట్లీ నా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఐ రీసెంట్లీ సా ద ఫిల్మ్. నేను ఇప్పటివరకు ఏ సినిమాకి చెప్పలేదు, బట్ నేను చెప్పుకుంటున్నా అంటిల్ నౌ మై కెరియర్ బెస్ట్ ఫిల్మ్. సో ఏ డౌట్ లేదు సినిమా మీద, వెరీ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ సాగర్ అండ్ థ్యాంక్ యూ రవి. రవి రైటింగ్ చూస్తే మీకు హీల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా. అండ్ థ్యాంక్ యూ పవి, అమేజింగ్ సినిమాటోగ్రఫీ. అండ్ క్రిష్, అమేజింగ్ మ్యూజిక్. ఇంకా ఐ వాంట్ టు డూ సో మెనీ ఫిల్మ్స్ విత్ యూ. అండ్ మై అమేజింగ్ ప్రొడ్యూసర్స్, సో కూల్ ప్రొడ్యూసర్స్, సుధీర్ గారు, బాపి గారు. చాలా ఫ్రీగా ఉంటుంది, అసలు కొన్ని కొన్నిసార్లు స్ట్రిక్ట్ స్కూల్లాగా ఉంటుంది సెట్. మా సెట్ వచ్చేసి చాలా కూల్గా ఉందంటే వీళ్ళ వల్ల. అండ్ పవి థ్యాంక్ యూ, చాలా బాగా చూపించినావు నన్ను. అండ్ ప్రవల్య, దిస్ ఈజ్ సెకండ్ ఫిల్మ్, ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది కానీ దిస్ ఈజ్ సెకండ్ ఫిల్మ్ విత్ ప్రవల్య. షీ హ్యావ్ డన్ అమేజింగ్ వర్క్ అన్నట్టు మీరు సినిమాలో చూస్తే. స్మాల్ స్మాల్ డీటెయిల్స్ కూడా చాలా 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 బాగా చూపించింది తను. సో ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈరోజే, విల్ స్పీక్ ఇన్ ప్రీ రిలీజ్. ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్ ఎంత ప్రామిసింగ్ ఉందో, డెఫినెట్లీ దానికంటే 10 times, దానికంటే 10-20 times బెటర్ ఉంటుంది ఫిల్మ్. కడుపు నిండిపోతుంది మీకు. ఇప్పటివరకు ఇంట్లో 3-4 తెలిసి ఉండొచ్చు నాకు, ఇప్పటికీ ఇంట్లో 2 tickets మిస్సింగ్ ఉంటాయి నాకు. ఈ సినిమా తర్వాత అది ఉండదు. మీ ఇంట్లో ఉన్న ముసలి ముతక చిన్నపిల్లలు అందరు కలిసి లవ్లో పడిపోతారు నాతో అండ్ సినిమాతో. టీమ్ మొత్తం కలిసి చాలా జెన్యున్గా ఆనెస్ట్గా చేసాం సినిమా. యు గైస్ విల్ లవ్ ఇట్. నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడితే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎక్కువ మాట్లాడేసినట్టున్నా ఆల్రెడీ. అండ్ రవి చెప్తుండే ఇందాక, మేము తక్కువ మాట్లాడతాం ఎక్కువ పని చేస్తాం. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడినందుకు నన్ను ఏమనుకుంటారో అర్థం కావట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, కలుద్దాం. May 6th రోజు థియేటర్కి ఫ్యామిలీ మొత్తంతో రండి. యూ గైస్ విల్ హ్యావ్ ఎ ట్రీట్. థ్యాంక్ యూ.